హాయ్ ఫ్రెండ్స్, వైఎస్ఆర్ రైతు భరోసా కొందరికి రావడం లేదు. అందులో కొన్ని ఎర్రర్స్ అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక ఎర్రర్ గురించి చెప్తాను ఈ వీడియోలో. రిజెక్ట్ ఎట్ విలేజ్ లెవెల్ అని చెప్పి ఎర్రర్ రావడం జరుగుతుంది చాలామందికి. రిజెక్ట్ ఎట్ విలేజ్ లెవెల్, మరి ఈ ఎర్రర్ అయితే ఎందుకు వస్తుంది అనే విషయాలు, అలాగే దీనికి పరిష్కార మార్గాలు, ఏం చేయాలి, ఎప్పటి లోపు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే మీరు అడగచ్చు, నేను దానికి రిప్లై చేస్తాను. అలాగే మనలో చాలామంది కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా దానికి రిప్లై చేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇది వెబ్ ల్యాండ్ డీటెయిల్స్ అనేది. మీరు వైఎస్ఆర్ రైతు భరోసా .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత, మరి పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయగానే ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వెబ్ ల్యాండ్ డీటెయిల్స్ అని చెప్పి మొదట రావడం జరిగింది. అంటే ఇక్కడ వెబ్ ల్యాండ్ డీటెయిల్స్ అనేది మీ ఆధార్కి లింక్ అయ్యి ఉండాలి. ఎలా లింక్ అవుతుంది? మీ భూమి వెబ్సైట్లో మీ ల్యాండ్కి, మీ ల్యాండ్ రికార్డ్స్కి మీ ఆధార్ నెంబర్ కనెక్ట్ అయ్యి ఉండాలి, లింక్ అయ్యి ఉండాలి. అలా అయితేనే ఇక్కడ వెబ్ ల్యాండ్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీ భూమి వెబ్సైట్లో కనుక మీ ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉండకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇది మొదటి రీజన్. అలాగే సెకండ్, చూడండి ఇక్కడ ప్రజా సాధికార సర్వే డీటెయిల్స్. అంటే ప్రజా సాధికార సర్వేలో కనుక మీరు సర్వే చేయించుకొని ఉండకపోతే, అంటే మీరు సర్వే అయ్యి ఉండకపోతే అప్పుడు కూడా రిజెక్ట్ అవుతుంది. అది సెకండ్ రీజన్. థర్డ్ వన్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉండకపోయినా, అంటే బ్యాంక్ అకౌంట్కి ప్రజాసాధికార సర్వేలో మరియు వెబ్ ల్యాండ్లో కూడా మీ ఆధార్ అనేది లింక్ అయ్యి ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఈ వెబ్ ల్యాండ్లో ఉన్న నేము, అంటే ఇక్కడున్న మీ పేరు, అలాగే ఈ ప్రజా సాధికార సర్వేలో ఉన్న పేరు, మీ బ్యాంకు ఖాతాలో ఉన్న పేరు, అలాగే మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు కూడా ఒకటే అయ్యి ఉండాలి. అర్థమైందా? మొదటగా ఆధార్ అనేది లింక్ అయ్యి ఉండాలి వెబ్ ల్యాండ్కి, అంటే మీ భూమిలో ప్రజా సాధికార సర్వేలో, బ్యాంక్ డీటెయిల్స్లో. తర్వాత పేరు అనేది ప్రతి దగ్గర కూడా మీది సేమ్ ఉండాలి, వెబ్ ల్యాండ్లో అంటే మీ భూమిలో, ప్రజా సాధికార సర్వేలో, బ్యాంక్ డీటెయిల్స్లో అంటే బ్యాంక్ అకౌంట్లో కూడా. ఈ విధంగా ఉంటే అప్పుడు అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ మూడింటిలో ఎక్కడైనా మీరు రాంగ్స్ ఉన్నా, చేంజెస్ ఉన్నా, వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. అలాగే కొందరికి వెబ్ ల్యాండ్లో అంటే మీ భూమిలో రిజిస్టర్ అయినప్పుడు కూడా, రిజిస్టర్ అయ్యి అలాగే పేరు కూడా అందరికీ సేమ్ ఉన్నా కూడా అన్నింట్లో అయినా కూడా రిజెక్ట్ అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రజా సాధికార సర్వే అయ్యి ఉండకపోవడం. మరి మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పడం జరిగింది, మీరు ప్రజా సాధికార సర్వే అయ్యిందా లేదని ఎలా చెక్ చేసుకోవాలని. అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తాయి. అందులో ఎవరెవరికి ప్రజా సాధికార సర్వే అయ్యింది, అంటే ఎస్ అని, అవ్వకపోతే ఎన్ అని, నాట్ అవైలబుల్ అని రావడం జరుగుతుంది. మీరు కావాలంటే అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు, లేదంటే అయ్యి ఉంటే మీరు ప్రాబ్లం లేదు. అవ్వకపోతే మరి చేయాల్సింది ఏంటంటే విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ప్రజా సాధికార సర్వే అనేది చేయించుకోవాలి. చేయించుకునేటప్పుడు మీ పేరు, మీ మొబైల్ నెంబర్ కూడా లింక్ చేయించుకోండి, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయండి. తర్వాత తంబు వేస్తే వాళ్ళు ప్రజా సాధికార సర్వే అనేది అయిపోతుంది. అలాగే మరి పట్టాదారుని పేరు, మీ భూమిలో పట్టాదారుని పేరు, ప్రజా సాధికార సర్వేల పేరు కూడా ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒకసారి మీ భూమి వెబ్సైట్ ఓపెన్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు, అసలు లింక్ అయ్యిందా లేదా ఆధార్ నెంబర్. అవ్వకపోతే ఏం చేయాలి, లేదంటే మొబైల్ నెంబర్ మీరు ఆన్లైన్లో మీ భూమికి లింక్ చేయొచ్చు. అది ఎలాగో తెలియకపోతే మనం ఆల్రెడీ ముందు వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూసి అయితే మీరు మీ భూమి డీటెయిల్స్కి ఇక్కడ చూడండి ఆధార్ ఇతర గుర్తింపు పత్రాలు ఉంది, మరి అక్కడ క్లిక్ చేసి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చదవచ్చు, ఒకసారి చూడండి. భూమి వివరములు మీ ఆధార్ నెంబర్తో జత చేయని ఎడల మీ భూమి వెబ్సైట్ నందు ఆధార్ లింకింగ్ ఆప్షన్ ద్వారా మీ ఆధార్ నెంబర్ను మీ ఖాతా నెంబర్తో జతపరచుకోవచ్చును.
ఆధార్ లేనిచో ఇతర గుర్తింపు పత్రములు జతపరచగలరు మరియు మొబైల్ నంబర్ను రిజిస్టర్ చేసుకోగలరు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఆధార్ ఇతర గుర్తింపు పత్రాలు ఉంది, అక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొదటి ఆప్షన్ ఆధార్ లింకింగ్, సెకండ్ ఆప్షన్ మొబైల్ నెంబర్ లింకింగ్, గుర్తింపు పత్రములు ఆధారముగా చేసుకొని, తర్వాత ఆధార్ రిక్వెస్ట్ స్టేటస్. ఇక్కడ ఈ మూడు ఆప్షన్స్ గురించి మనం ముందు వీడియోలో చెప్పడం జరిగింది. మరి ఆధార్ని ఎలా లింక్ చేయాలి, మొబైల్ నెంబర్ని ఎలా లింక్ చేయాలి ఇతర పత్రములు అంటే ఆధార్తో కాకుండా, మరి ఆ స్టేటస్ ఎలా చెక్ చేయాలి అనే విషయాలు మనం చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఎక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్, ఒకవేళ మీ పేరు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా రాకపోతే వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీ డీటెయిల్స్ అనేది అందించాల్సి ఉంటుంది. మీ పేరు, మీ ఆధార్, అలాగే పిఎస్ఎస్ సర్వే అయిందా లేదా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అది మీ వాలంటీర్తో అందించాలి వ్యవసాయ శాఖ కార్యాలయంలో. అంటే మీకు భరోసా రాలేదని చెప్పి మీ వాలంటీర్కి చెప్తే వాళ్ళు వివరాలను వాళ్ళకి అందిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి కారణాలు అయితే ఇవి. ముఖ్యంగా ఆధార్ లింక్ అవ్వకపోవడమే మెయిన్ రీజన్ అవుతుంది అందరికీ. అలాగే పేరు తేడా ఉండడం బ్యాంక్ అకౌంట్లో కానీ, పిఎస్ఎస్ సర్వే అవ్వకపోవడం కానీ, పిఎస్ఎస్ సర్వే అయినా కూడా పేరు చేంజ్ అవ్వడం కానీ, వెబ్ ల్యాండ్ అండ్ మీ భూమిలో డీటెయిల్స్ చేంజ్ అవ్వడం కానీ. అలాగే ముఖ్యమైన రీజన్ ఫ్రెండ్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఏంటంటే, మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క రేషన్ కార్డులో ముగ్గురు మెంబర్స్ ఉన్నారు. సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఉన్న తర్వాత ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ మీద ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉంది. అంటే ఒక రేషన్ కార్డులో ఉన్న ముగ్గురు అభ్యర్థుల పేర్ల మీద కూడా ల్యాండ్ సపరేట్గా ఉంది. ఉంటే మరి అప్లై చేసినప్పుడు ముగ్గురికి సపరేట్గా రాదు, ఎవరో ఒక్కరికి మాత్రమే రావడం జరుగుతుంది. సో అలా చేసినప్పుడు కూడా ఇక్కడ ఇదే ఎర్రర్ రావడం జరుగుతుంది, రిజెక్ట్ అట్ విలేజ్ లెవెల్ అని. ఎందుకంటే మరి ఒకే ఫ్యామిలీలో ఒకే రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులకి అయితే ఇవ్వడం జరగదు, ఒక్కరికి మాత్రమే ఇస్తారు. సో ఇలా వచ్చిందంటే మీ ఫ్యామిలీలో ఉన్న వేరే అభ్యర్థి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికి రావడం జరుగుతుంది, మీ రేషన్ కార్డులో ఉన్న ముగ్గురు అభ్యర్థిలో మీ ల్యాండ్ ఎవరి పేరున అయితే ఉందో వాళ్ళది మరి మీ భూమిలో చెక్ చేసుకోవచ్చు ఆధార్ లింక్ అయిందా లేదా. తర్వాత మరి ఎన్పిసిఐ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎన్పిసిఐ అవ్వకపోయినా కూడా మీకు ఈ మనీ అయితే క్రెడిట్ అవ్వదు. మరి ఎన్పిసిఐ అయిన తర్వాత ఏ బ్యాంక్ అయితే అయ్యిందో ఆ బ్యాంక్లోనే పడతాయి. మీకు రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటే మరి మీరు చెక్ చేసుకో, భరోసా కనుక రిలీజ్ అయ్యి ఉంటే కన్ఫామ్గా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ బ్యాంక్ నేము, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రాబ్లం అయితే లేదు. సో ఎన్పిసిఐ కూడా అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇవి ముఖ్యమైన కారణాలు అయితే. మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే అడగండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.